अन्नी धरल बाधपड़ता प्रतिपक्ष अडाकोस्ते मम्मी राे पैस्थिचार నేను ఈ రోజు కార్యక్రమం పెట్టాను. ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఎప్పుడు నేను మాట్లాడేవాన్ని, ఒకప్పుడు బిగినింగ్ లో వచ్చినప్పుడు 89 లో వచ్చినప్పుడు ఇదే మార్గ రచ్చబండ పెట్టుకొని మీతో మాట్లాడేవాడిని. గ్రామ గ్రామం తిరిగి ఆ రోజు నేను చెప్తే అభివృద్ధి మార్గం ఉంటుందంటే మీరు ఎవరు నన్ను నమ్మల. ఎగతాళి చేశారు ఆ రోజుండే కాంగ్రెస్ నాయకులు. ఇంటింటికి సీమావులు పట్టిస్తారంటే ఈయన సీమావులు పట్టిస్తారంట, ఇది సాధ్యం అనుకున్నారు. ఈ రోజు ఆవులు లేని పాడి పరిశ్రమ ఇల్లు ఏది లేదు, అది తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళలో సాధించిన విజయం. ఆ రోజు కుప్పంలో నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానంటే 150 టెలిఫోన్లు లేవు, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ఎట్టు పెడతాన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు, అంతే కదా, అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి. భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అది ఈ రోజు జరిగిన అభివృద్ధి. ఆ సెల్ ఫోన్ అడుగుతున్నారు ఈ సైకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎవరు కనిపెట్టారు? నేనే తెచ్చా సెల్ ఫోన్, కనిపెట్లా, తెచ్చింది నేనే, ప్రమోట్ చేసింది నేనే. ఆ రోజు దేశంలోని సెల్ ఫోన్ లేని రోజులో ఏదో లైట్నింగ్ కావాలంటే 15 రోజులకు వచ్చేది. అప్పట్లో నేను చేసిన చొరవ డీరెగ్యులేషన్ కింద ఉపయోగపడింది. ఈ రోజు ఐటీ అంటే దానికి చిరునామాగా ఇండియా, అందులో అగ్రభాగాన తెలుగు వారు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప ఆయుధం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మన కుప్పం నియోజకవర్గాన్ని చూశాం, హైదరాబాద్ మీరు చూశారు. ఒక నాలెడ్జ్ ఎకానమీలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం. కుప్పం నియోజకవర్గంలో నేను వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంతో అభివృద్ధి చేశాం. 3 సార్లు 4వ సారి మన ప్రతిపక్షంలో ఉన్నాం, 3 సార్లు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ గ్రామాల్లో కనపడస్తా ఉంది. రోడ్లన్నీ మనమే వేసామునో కాదా? గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మనమే వేసాం, ఇంటింటికి వంట గ్యాస్ మనమే ఇచ్చాం, మరుగుదొడ్డి మనమే కట్టాం, కడాన కరెంటు కూడా మనమే ఇచ్చాం. ఈ రోజు నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఒక్క పని ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో సంగన పనులు జరిగిందా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కాలేదు, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇళ్ళై జగన్మోహన్ రెడ్డి జోబులేకి. ఇంకో పక్కన ఇక్కడే యూనివర్సిటీ నేను తీసుకొచ్చింది, ఇక్కడే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయడమే కాకుండా నేనే ఆ రోజు బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ చేశా. డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం, మన పిల్లల్ని బాగా చదివించాలని అగస్త స్కూల్ కూడా ఇచ్చాం, మోడల్ స్కూల్ తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడే మల్లప్పకొండా, దానికి ఆ రోజుల్లోనే గుడిని అభివృద్ధి చేయడమే కాకుండా గుడి దగ్గరికి పోవాలంటే బ్రహ్మాండమైన రోడ్డు వేసి, ఈ రోజు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి మన మల్లప్పకొండకు వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని వందలు ఉన్నాయి, కానీ అల్లు నోట్లో శనుంది, ఆ శనే జగన్మోహన్ రెడ్డి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అందుకనే ఒక కార్యక్రమం ఇచ్చాను, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఈరోజు నేను ఇక్కడ నిలబడుకొని మామూలుగా వ్యాన్ లో మాట్లాడే వ్యక్తిని నేను అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ దయాదర్శాల పైన మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఈ పోలీసులు, ఈ ఉన్మాది ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి వీళ్ళు చేసిన కార్యక్రమం. అందుకే ఇదేం కర్మ అన్నా. నాకొక్కడికే కాదు, ఇక్కడ పిల్లలున్నారు, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా ఎన్నికల ముందు మీకు చెప్పాడు, జాబ్ వస్తుందని చెప్పాడు, చెప్పాడా లేదా? ప్రతి సంవత్సరం జాబుల కోసం క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికి? డిఎస్ఏ పెట్టాడా ఇప్పటికి? అందుకే అడుగుతున్న యువతని, మళ్ళా జాబు రావాలంటే, జాబు రావాలంటే
ఇదే రాష్ట్రం మొత్తం మాట్లాడుతున్నారు. నేను చెప్పడాలా వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు. అందుకే సైకో పోవాలి, సైకో పోవాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ఎవరైనా చరిత్రలో ఫెయిల్డ్ ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందరిని బెదిరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ పోలీసులు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టాడు ట్రాన్స్ఫర్ చేస్తారని. వీళ్ళు పెరుకోళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి పోతే పోయింది. చట్టం అవసరంలో మనకుంటే ఉద్యోగం కావాలని స్వార్థ పనులు కూడా వీళ్ళు. అదే నా ఆయంలో ఉన్నప్పుడు ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని వెన్నెముక ఉండే ఆఫీసర్స్ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు. ఇప్పుడు వీళ్ళు చూస్తే నాకే అర్థం కావడంలా రాష్ట్రాన్ని రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, వ్యవస్థలు నాశనం చేసిన వాళ్ళు వదిలిపెట్టను. వ్యవస్థలు నాశనం అయితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే మీరు చూడండి, విద్యా వ్యవస్థను నాశనం చేశాడు కలర్ పిచ్చోడి ముఖ్యమంత్రి. ఏ బిల్డింగ్ చూసినా ఆయన కలర్ కావాలి. నేను బిల్డింగ్ కడితే దానికి రంగులు వేసుకుంటాడు. కడాన మీరు చూస్తే నేను ఆ రోజు ఎన్టీఆర్ జలశ్రీ పెట్టా. దానికి ఇక్కడనే మన దగ్గర బ్రహ్మాండంగా ఒక మాస్టర్ ప్లాంట్ కూడా మదర్ ప్లాంట్ పెట్టా. ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో పెట్టి 2 రూపాయలకి ఈ యొక్క నీళ్ళు ఇచ్చాం. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే దానికి రంగులు వేసుకున్నాడు. 15 రూపాయలు చేశాడు నీళ్లు మాత్రం కూడా. ఏం చెప్పాలి ముఖ్యమంత్రిని? కడాన మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మీకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చాడు. ఆ పట్టాదారు పాస్బుక్ పైన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పనికిరాని బొమ్మ. అతను చూస్తేనే అసహ్యమించే బొమ్మ మీకు వేశాడు. న్యాయం ఇది? ఇది మంచి కాదు అడుగుతున్నా. మీ భూమి, మీ పట్టాదారు పాస్బుక్, మీ సొంతం, దానిపైన వీడి పెత్తనం ఏంటి? ఇదే ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉంటాడా? ఇంకో పక్కన మీరు చూస్తే మీ భూమికి నెంబర్ రాళ్ళు ఇస్తారు, మైల్ స్టోన్స్ అన్ని సర్వే రాళ్ళు. సర్వే రాళ్ళ పైన కూడా ఈయన బొమ్మ. పొలానికి పోయినా ఆయన బొమ్మ మీరు చూడాలి. దరిద్రమైన బొమ్మ. ఏంటి ఉన్మాదం? ఏంటి అరాచకం? అంటే మనల్ని బలవంతంగా ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు చూస్తున్నారు. నేను గౌరవించేవాడిని. ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏది లేకపోయినా పర్లే, కనీసం జీతం వస్తే కడుపు నింపుకుంటామనే పరిస్థితికి వచ్చి హక్కులు పోయినాయి, అధికారాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు.